కరెక్ట్. ఇప్పుడు 12th నో సినిమా రిలీజ్ అయింది, 2 రిలీజ్ అయ్యి అనుకోండి, 13th ఇంకో సినిమా రిలీజ్ అయితే, ఈ 12th రిలీజ్ అయిన 2 సినిమాలకి ఎంతో కొంత డ్యామేజ్ జరుగుతుంది. కరెక్ట్, 100%. అది ఇండస్ట్రీకే ఇబ్బంది. ఇంకొక థియరీ ఏమంటే, మీకు సంక్రాంతిలో 1000 మంది చూస్తే మేము 200 నుంచి 300 మందిని పూల్ చేయగలం. ఇప్పుడున్న బిట్వీన్ ఫైల్ 200-300 అనేది ఆ రోజు మా కంటెంట్, మా పబ్లిసిటీ మీద అంతే. మాస్ మహారాజ్ కాబట్టి మాస్. సో 700 క్యాప్చర్ చేయాల్సిన సినిమా 600కి వెళ్తుంది, 500కి వెళ్తుంది బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. సో ఒకరు ఈజ్ అవుతే కొంచెం ఈజ్ అవుతుంది, నాట్ ఫుల్లీ ఓకే, బట్ స్టిల్ సంక్రాంతి 1000 మంది చేస్తే మామూలు డేస్లో 300 చూస్తారు. అవును, మాకు మూవ్ అవ్వడం వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏం లేదు. అంటే వి స్టిల్ టార్గెటింగ్, అంటే ఇక్కడైనా 300 టార్గెట్ చేసి ఫైట్ చేసి ఉండి ఉండొచ్చు, అక్కడికి వెళ్తే ఈజీ 300 వస్తారు అన్నది. అంటే ఇప్పుడు మీరు 260 థియేటర్స్ మనకు ఉన్నాయి అని, 260 కన్ఫర్మ్ కన్ఫర్మ్, 90 టెంటేటివ్. యూ కెన్, యూ కుడ్ హావ్ గాన్ టిల్ 300 అండి. ఇప్పుడు 300-350, బట్ వీ హావ్ డ్యామేజ్డ్ మెనీ 350 చేయడం వల్ల. మాకు ఒక డిస్ట్రిబ్యూటర్, ఒక ఎగ్జిబ్యూటర్ ఉంటాడు అండి. అంటే నేను ఐ రిలీజింగ్ అట్లీస్ట్ 7-8 మూవీస్ మినిమమ్ ఇయర్, విచ్ ఎగ్జిబ్యూటర్ వాంట్స్ అవర్ కంటెంట్. ఇచ్చే తీరాలంటే దే హావ్ టు గివ్ ఇన్ ఎవ్రీ టర్న్ 1-2-3 లేదో ఒకటి ఇవ్వాలి మాకు. ఇవ్వాలి, ఇస్ ఆటోమేటిక్గా 5లో వేరే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది కదా. 1కి 1 వస్తుంది, నార్మల్గా 1కి 1-2-3 కూడా రావాలా. ఓకే ఓకే, అంటే థియేటర్ వైజ్ ఇట్ విల్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ మేము కూడా తీసుకుంటున్నాము, దెన్ బీ ఎవాల్యుయేటెడ్ ఓకే మనం మూవ్ అవుతే. అంటే మన, అంటే మా టీమ్ రికమెండ్ చేసింది ఏమంటే, మనం కంపల్సరీగా పండగ రావాల్సిన మూవీ కాదు మనది. అంటే బేస్డ్ ఆన్ ద నేచర్ అండి, మనది ఇది ఒక మాస్ ఎంటర్టైనర్. అదే పండగ చేయాలన్నది ఏం లేదు. సో ఇప్పుడు నా సామి గంగ అంటే ఇట్స్ ఎ పండగ మూవీ, గుంటూరు కరం ఇట్స్ 100% పండగ మూవీ. హనుమాన్ వాళ్ళు హిందీ రిలీజ్ మెయిన్, రామ్ జన్మభూమి ముందు వాళ్ళకు ఒక పర్పస్ ఉంది. సైన్దవ్ ఆల్రెడీ స్లిప్డ్ అండ్ మేబీ ఆల్రెడీ డిజిటల్ బిజినెస్ దాని గురించి వాళ్ళు మూవ్ అవ్వడానికి రెడీ లేదు. సో అంటే మేము కూడా అలానే 19 రిలీజ్ చేసే ఉండొచ్చు, బట్ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది కదా అని చెప్పి మా టీం వెళ్ళి హీరో గారిని కన్విన్స్ చేసి ఆయన, నేను అంటే హీరో గారు ఒప్పుకున్నారు అండ్ ఇట్ మేక్ సెన్స్ అన్న ఉద్దేశంతోనే చేసినాం. అదే అంటే థియేటర్స్ లేకపోవడం కాదు మనకు, భయపడి కాదు, భయం అసలు లేదండి. అంటే ఈ 5 సినిమాలు మధ్యలో ఫ్లోలో వెళ్తే మన సినిమాకి డ్యామేజ్ అవుతుందన్న అలాంటి ఫియర్ కట్టేయండి. నా అందరికీ డ్యామేజ్ అవుతుంది, మనం కూడా ఉంటాం ఆ డ్యామేజ్లో. అదేలే, డ్యామేజ్లో మీ షేర్ మీకు ఉంటుంది. మీకు చెప్పినా కదా, ఒక 20% సోలోకి రావడానికి దీనికి బిట్వీన్ 5, అంటే బిట్వీన్ 5 కాకుండా 4 ఉన్నా సోలో కన్నా ఇది బెటర్, 3 ఉంటే దిస్ ఇస్ ఎక్స్ట్రాడినరీ. అంటే ఇప్పుడు మీరు మామూలుగా ఫిబ్రవరి 9కి రావడం అన్న దాని మీద మీ స్ట్రాటజీ ఏంటండి? బేసిక్గా స్ట్రాటజీకి ఏం లేదండి, ఇది మూవ్ అవుతున్నప్పుడు ఇచ్చిన ఆఫర్ సోలో అన్నది. సో సోలోగా వస్తున్నప్పుడు, బట్ అంటే హూ గ్యారంటీడ్ యూ సార్? అది గ్యారంటీ మరి, అంటే సోలో రిలీజ్ ఇస్తామని ఇచ్చి, అంటే దిస్ నో రూల్ బుక్ అండి. అంటే ఇప్పుడు ఇక్కడ 5 కంపీటింగ్ కంటెంట్స్ ఉన్నాయి, పెద్దవి చిన్నవి అన్నది చాలా కష్టం చెప్పడము, అందరూ పెద్దవే. కంపీటింగ్ కంటెంట్స్ వాట్ టైప్ ఆఫ్ ఓపెనింగ్స్ వస్తాయన్నది, అలా కంపీటింగ్ కంటెంట్ వస్తున్న మూవీ కంపీటింగ్ కంటెంట్, అంటే కంటెంట్ బాగాలేదన్నది కాదు. అదే ఇంకా రావచ్చు, ఇంకో 2 సినిమాలు చిన్నవి రావచ్చు, మీడియం రావచ్చు, బట్ ఒక కంపీటింగ్ స్పేస్లో వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారన్నది చూసుకున్నప్పుడు మాకు ఏదో మా 300 మీకు చెప్పిన ఆడియన్స్, సంక్రాంతి అయితే 1000, రెగ్యులర్ అయితే 300 అన్నప్పుడు మ్యాక్సిమం 300కి రీచ్ అయ్యే థియేటర్స్ డివైడ్ కాన్ పబ్లిక్ ఉన్న సిచ్యుయేషన్కి ఎలా ఉంటుందో ఆ వ్యూలో ప్లాన్ జరుగుతుందనే వెళ్తున్నాము. మోస్ట్లీ విషుడ్ అచీవ్, అంటే డెఫినెట్గా ఆల్ ప్రొడ్యూసర్స్ విల్ కోఆపరేట్. అంటే ఓకే, అంటే గివ్ అండ్ టేక్ అన్నది ఉంటుంది కదా. సో అదే, అంటే మీరు ఇప్పుడు కోఆపరేట్ చేశారు కాబట్టి రేపు దానికి ఇండస్ట్రీ సపోర్ట్, దిస్ నో రీజన్ కోఆపరేట్ చేయకపోవడానికి ఉండదు. అంటే దిస్ నో, అంటే బైండింగ్ లా ఏమి ఉండదు, లీగల్గా మాకే ఇచ్చి తీరాలా అన్నది లీగల్ అగ్రిమెంట్స్ ఏం లేవు. అంటే లీగల్ బైండింగ్ ఏమి ఉండదు, ఇట్స్ ఆల్ మారల్ బైండింగ్, మారల్ బైండింగ్ అండ్ గుడ్ బిహేవియర్ అంతే. గుడ్ బిహేవియర్.
సమ్మర్ బిహేవ్స్ బ్యాడ్, దే బిహేవ్ బ్యాడ్ అంతే. అంటే మాకు ఇప్పుడు తెలిసింది అంటే యాత్ర టూ ఈజ్ లైక్లీ అని, దానికి ఆ రీజన్ ఉండొచ్చు. అంటే నాకు తెలియదు అంటే వస్తుందా రాదా అన్నది. బట్ వాళ్ళకి డెఫినెట్గా ఎలక్షన్ కూడా అలాంటివి ఉంటాయి కాబట్టి దే మే కమ్. అండ్ డిఫరెంట్ జానర్ స్పేస్ ఫర్ టూ, అది ఆ జానర్ వేరు. మీది అది వచ్చిన వన్ డే డిఫరెన్స్లో అన్న దీనిలో బేసిక్గా మాట్లాడుకున్నాం విత్ ప్రొడ్యూసర్స్. బట్ వాళ్ళు కూడా వీల్ అయితే చేంజ్ చేయొచ్చు రావచ్చు, దట్ ఈస్ నాట్ అంటే అది ఒక కండిషన్ రూల్ ఏం కాదు. అగైన్ వేర్ వెరీ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ బిట్వీన్ యాత్ర టూ అండ్ దిస్. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అంటే మీరు నార్మల్గా నౌ యూఆర్ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ యూఆర్ ఇన్ ఏ వెరీ ఒక చాలా ర్యాపిడ్ ఫోర్స్గా సినిమాలు తీయడం, అలా అందరితో అందరు అందరితో చేస్తారు. ఇప్పుడున్న రిలీజ్ చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కూడా సేమ్ లీడ్ యాక్టర్స్తో మరీ చేస్తారు. సో అది వీ విల్ డూ విత్ అదర్ లీడ్ యాక్టర్స్. అందరూ అది ఆల్వేస్ ఉంటుంది. అదేలేండి. అంటే బట్ యూ వాంటెడ్ టు మెయింటైన్ దట్ కార్డియల్ రిలేషన్స్? అది ఆ యాంగిల్ ఉందా అందులో? అంటే ఈ సిచ్యుయేషన్లో ఇది మేము చేయగలిగినాం చేసినాం. అంటే ఏదో అచీవ్ చేయాలని చేసినట్టు కాదు.